కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ముదిరాజ్ మహాసభ ఇన్ఛార్జిగా నిమ్మల అంజయ్యను నియమించారు. ఈ మేరకు నగరంలోని ప్రెస్ భవన్లో జిల్లా అధ్యక్షుడు గంగాధర కనకయ్య మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర ఆదేశానుసారం నియామకం జరిగిందని తెలిపారు. సంఘ అభ్యున్నతికై కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గంగాధర కనకయ్య, ముదిరాజ్ కుల సంఘ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మా యొక్క తమ్ముడు వెలగందల మాజీ సర్పంచి, కరీంనగర్ మండల్ వైస్ ఎంపీపీ, సింగిల్ విండో డైరెక్టర్ గారిని పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. మరి ఈ రోజు నుండి నియోజకవర్గ పరిధిలో అన్ని విలేజ్లలో, అన్ని మండలాలలో ఉన్న నియోజకవర్గాలలో కమిటీలు వేసి మరి సంఘ బలోపేతానికి కృషి చేస్తారని భావిస్తున్నాము. అదేవిధంగా మా ముదిరాజ్ జాతి పట్ల ఉన్న సమస్యలు, మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఎలాంటి పనులు చేయకుండా, మరి రాజకీయంగా ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ముదిరాజ్ జాతిని అణగదొక్కారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము, మా జాతి అందరం కలిసి ఒకే నినాదంతో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా చేయాలని నిర్ణయించుకొని ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని రకాల సహకారాలు అందించి పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది. ఇలా అధ్యక్షులు కనకయ్య గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి మా ముదిరాజ్ సంఘాన్ని బలోపేతం చేయడానికి మరి నిమ్మల అంజయ్య గారు, మాజీ సర్పంచ్ వెలగంద్ర గారు వారిని నియామకం చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి పూర్తి సహకారం చేయడం జరిగింది. మా ముదిరాజ్ జాతి అంతా కూడా రాష్ట్రం లోపల, మరి అదేవిధంగా వారు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మా ముదిరాజులను బీసీడీ నుంచి ఏ గ్రూప్లో చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. మరి గతం లోపల కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన జీవోను అదేవిధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి మాకు పక్కాగా హామీ ఇవ్వడం జరిగి మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేము వారికి పూర్తి సహకారం అందిస్తాం. అదేవిధంగా రాబోయే కాలం లోపల మరి పార్టీ లోపల మమ్మల్ని మా ముదిరాజుల వాటా ప్రకారంగా మరి పార్టీ ఏది కార్యక్రమంలో కానీ మరి పదవుల్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ మరి సముచిత స్థానం కల్పించాలని చెప్పి గౌరవనీయులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మా జిల్లా ఉమ్మడి జిల్లా ముదిరాజ్ మహాపక్షాన అదేవిధంగా రాష్ట్ర ముదిరాజ్ పక్షాన వారికి వినపడం చేయడం జరిగింది.